ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక కొత్త మాసము మొదటి రోజునకు వచ్చినాము. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును ప్రేమించుచున్నదాన్ని బట్టి ఈ మాసములో మీకు ఒక అద్భుతమైన వాగ్దానము ఇచ్చుచున్నారు. ఫిలిప్పీలకు 4:19 క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మీ అవసరాలన్నింటినీ తీర్చునట. ఇన్ని దినములలో అన్నీ బాగానే ఉన్నాయి, అది బావున్నది, ఇది బావున్నది, అన్నీ బావున్నాయి, ఒకే ఒక కార్యములో ఒక కొరత ఉన్నది అని కలత చెందుతున్నారా? యేసుక్రీస్తు అవసరమును తీర్చే ఒక దేవుడు. కానా ఊరిలో పెళ్లి జరుగుతున్న ఇంటిలో అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. విందు బాగా జరుగుతూ ఉన్నది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ద్రాక్షరసం కొరత ఏర్పడింది. ఒక కార్యంలో కొరత అనేది కుటుంబాన్ని ఎంతగానో బాధిస్తుంది. కనుక యేసు తన మొదటి సూచన క్రియను కొరతను పూర్తిగా తీర్చుటకు చేసినారు. దేవుడు కొరతను పూర్తిగా తీర్చి ఆ వివాహపు ఇంట్లో కలిగే దుఃఖమును సంపూర్ణంగా మార్చివేసినారు. మీ కుటుంబంలోనూ మీ జీవితంలోనూ ఒక చిన్న కొరత ఉన్నదా? సమాధానము కొరత, ప్రేమ కొరత, ఐక్యత కొరత, సంపాదనలో కొరత, పిల్లలు లేరన్న కొరత, దేవుడు వాటన్నిటినీ తీర్చునట్లుగా ఆశీర్వదించును. హన్నాను చూడండి, అన్నీ బాగానే ఉన్నవి, మంచి భర్త, మంచి ఆస్తి, మంచి వసతులన్నీ ఉన్నవి, పిల్లలు లేరు అన్న ఒక కొరత. అది నిందగా ఉన్నది. దేవుడు ఒక అద్భుతము చేసి కొరతను తీర్చను. మీ జీవితంలో దేవుడు ఈ మాసములో కొరతలన్నింటినీ తీర్చి నెరవేర్చును. మీ కుటుంబము లోపల, మీ ఉద్యోగ కార్యములో, మీ బిజినెస్ కార్యములో, మీ సేవా పరిచర్య కార్యములో, మీ సొంత కార్యములో, మీ ఆత్మీయ కార్యములో ఏ కొరత ఉన్ననూ సరే దేవుడు వాటిని తీర్చేటటువంటి దినములు ఇవి. దాని కొరకై కల్వరి శిలువలో తన రక్తము చిందించి తనను సంపూర్ణంగా సమర్పించుకున్నవారు మన అవసరములను తీర్చుటకు ఆయన శిలువలో తనను పరిపూర్ణముగా అర్పించుకొని మరణించి తిరిగి జీవముతో లేచినవారు. ఆయన చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే కదా నేను మరణించి తిరిగి లేచాను, నీ అవసరములను నేను తీర్చునట్లుగా. విశ్వసించెదరా, ఏ కార్యములో పరిపూర్ణము కావాలి, ఏ కార్యములో కొరత తీరాలి, విశ్వాసముతో కూడా మీ హృదయములో చేయి ఉంచుకుని ఈ కార్యములో నా జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ తీరాలని అడుగుడి, అద్భుతము జరుగును. తండ్రి, ఈ మాసములో మీరు ఇచ్చిన వాగ్దానము కొరకై స్తోత్రములు. మా కొరతలను మీరు తీర్చుటకు శిలువలో మరణించి జీవముతో తిరిగి లేచినందుకై స్తోత్రములు. కొరతను తీర్చేటటువంటి దేవుడు ఈ కుమారుడు, ఈ కుమార్తె జీవితములో కనబడే కొరతలను యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. ఈ దినము నుండి ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదమును చూచుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.